ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను క్షేత్రస్థాయిలో వాలంటీర్లు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఎస్ కనకదుర్గా భవాని సూచించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో స్థానిక గ్రామ సచివాలయంలో ఆమె మంగళవారం నాడు సచివాలయ పరిధిలోని వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ వైఎస్ఆర్ బీమాకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు లేని వారికి యుద్ద ప్రాతిపదికన నూతన అకౌంట్లు చేయించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కొత్త రేషన్ కార్డులు అందించే దిశగా ఆయా ప్రాంతాలలో అర్హులను గుర్తించి ఎంట్రీలు నమోదు చేయించాలన్నారు. మండలంలో ఇప్పటి వరకు 1097 మంది రేషన్ కార్డుదారులను వివిధ కారణాలుగా అనర్హులుగా గుర్తించడం జరిగిందని, అందులో భాగంగా ఆయా కుటుంబాలలో విభజన కార్డులను అందించేందుకు సర్వే చేపట్టాలని కోరారు. వైఎస్ఆర్ జలకళ పథకానికి చిన్న సన్నకారు రైతుల దరఖాస్తులను సిద్ధం చేసి సచివాలయాల్లో అందజేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిర్లక్ష్యం వహించిన పక్షంలో వేటు తప్పదని ఈ సందర్భంగా వాలంటీర్లను ఎంపీడీఓ హెచ్చరించారు. ఈ సమావేశంలో సచివాలయ కార్యదర్శి రమాదేవి, అగ్రికల్చరల్ అసిస్టెంట్ కేసీవి ప్రసాద్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఓంకారం నారాయణ, డిజిటల్ అసిస్టెంట్ సిహెచ్ అనిత, మహిళా సంరక్షణ కార్యదర్శి బి అశ్విని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ జి హజరత్య తదితర అధికారులు పాల్గొన్నారు. రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో ఫీల్డ్ లో ఉన్నటువంటి మీరు కానీ నేను కానీ అందరము దాని గురించి ఇచ్చినప్పుడు డాక్యుమెంటేషన్ ఏ పర్సన్ మనం ఇచ్చామనేటటువంటిది కంప్యూటర్లో మనము నమోదు పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తికి మనము ప్రభుత్వం తరఫున ఒక పెన్షన్ కానీ, ఒక రైస్ కార్డు కానీ, ఒక ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇతర ఏ సంబంధించినటువంటి లబ్ధి మనం చేకూరుస్తున్నప్పుడు దాని డాక్యుమెంటేషన్ రూపంలో మనం కార్యాలయంలో మనం ఏం పనిచేసామనేటటువంటి దానికి డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఒక వాలంటీర్ పరిధిలో వాళ్ళు ఏమేమి చేశారు, ఏ రకమైనటువంటి స్కీములకి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసుకున్నారు, వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారనేటటువంటి కూడా ఒక స్పష్టత్వం ఉండాలి. ఈ 50 ఇళ్లలో చేయూత ఎంతమందికి ఇచ్చాము, పెన్షన్ ఎంతమందికి ఇచ్చాము, చేదోడు ఎంతమందికి ఇచ్చాము, కోవిడ్ ప్రోగ్రామ్ ఎంతమందికి ఇచ్చాం, కొత్తగా రైస్ కార్డులు ఎంతమందికి ఇచ్చాం, ఇంతమంది ఇనెలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరు మిస్ కాలేదు, ఇట్లాంటివన్నీ కూడా డేటా మన దగ్గర ఉండాలి. అదేవిధంగా మహిళా పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే అంగన్వాడీ పరిరక్షణ బాధ్యతలు చేస్తూ ఉన్నారో అంగన్వాడీ ప్రాజెక్ట్ వాళ్ళతో సహకారంతో వాళ్ళు వారంలో ఖచ్చితంగా 3 రోజులు కూడా పర్యవేక్షించాలని చెప్పి కూడా తెలియపరిచి ఉన్నారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగులు కూడా వారి యొక్క జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే పనిచేయాలి. జాబ్ చార్ట్కి సంబంధం లేకుండా మనం ఏమి చేయాల్సినటువంటి అవసరము లేదు. ఎటువంటి వ్యక్తిగత విభేదాలు మనకున్నటువంటి 50 లేదా 60 ఇళ్లలో మనము ఉండకూడదు. మనం మెయిన్గా చూసేటటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏ స్కీమ్ అయినా అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకోవాలా అనేటటువంటి అంశాన్ని గురించి మనం తెలియపరుస్తున్నాం. మనం కొత్తగా వచ్చినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం మనకి ఏవైతే రైస్ కార్డ్స్కి సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చి ఒక కుటుంబంలో అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇనెలిజిబుల్ బెనిఫిషరీ కార్డుగా నమోదు కాబడినటువంటి మన మండలంలో ఉండేటటువంటి 1097 కార్డులలో ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు అర్హత కలిగిన వాళ్ళు ఉండి వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా దూరంగా ఉండి వాళ్ళని పట్టించుకున్నటువంటి పక్షంలో స్ప్లిట్ కార్డుకి అవకాశం ఉన్నట్లయితే ఆ కార్డుని స్ప్లిట్ కార్డుకి నమోదుపరిచి వాళ్ళకి కార్డు ఇప్పించి రైస్ మరియు పెన్షన్ కానీ వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో ఆ స్కీమ్కి అవైలబిలిటీ వచ్చేటట్టుగా చూడమని చెప్పి మనకి ఇచ్చినటువంటి కొత్త ఆప్షన్ ఇచ్చున్నారు. అదేవిధంగా ఈరోజు రేపు మనకు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి ఎవరైతే హౌస్ హోల్డ్ మిస్సింగ్స్ ఉన్నాయో వాటికి ఒకసారి మళ్ళీ మీ మొబైల్ డేటాలో మిగిలిపోయినటువంటివి ఎవరైతే ఉన్నాయో వాటిని చూడండి. అదేవిధంగా ఈకేవైసీలో సెర్చ్ ఆప్షన్ ద్వారా రైస్ కార్డు కానీ మనం చేసినట్లయితే